చేసి చూపించారు. పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటరత్నం అభిమానులు అని చెప్పబడుతున్న కొందరు ప్రకాశం మార్కెట్ను తగలబెట్టి 30 లక్షల ఆస్తి నష్టాన్ని కలిగించారు. మరియు సినిమా థియేటర్స్ ని ధ్వంసం చేయడమే కాక కొన్ని దుకాణాలను లూటీ చేశారు. ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు. పోలీస్ కమిషనర్ 144వ సెక్షన్లో విధించారు. అంతకుడుగా పేర్కొనబడుతున్న చేయగలం బాబు. పోయినాడుతో మనం పోలేం కదా. తమ్ముడు బెంబేలు పడిపోతాడు. అవును, పొద్దున్నుంచి ఏమన్నా తిన్నాడా? ఒక గ్లాసు మజ్జిగ పడరా. చూడు బాబు, మన మధ్య విరోధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను నీ తండ్రి లాంటోనే. ఇంతకీ ఈ ఘోరం చేసిన ప్రభుగాడెవడు? ఆడికి ఈయనకి సంబంధం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సానుభూతి ఇంకా చాలు, మీరు వెళ్ళండి వెళ్ళండి, పంపించండి. వద్దునండి, చెట్టు అంత తండ్రి అండపోయింది, పాపం టెన్షన్లో ఉన్నాడు. తెలీదు చెప్పరా. మీ నెల నరకాలో నాకు బాగా తెలుసు. యాక్ట్ ప్రకారం ఏంటండి? యాక్ట్ యాక్ట్ గెట్ అవుట్ యాక్ట్ అట యాక్ట్ సార్. దయచేసి మూర్తి వెళ్ళరా, పని చూసుకో. అసలు అంటే అసలు నాతో ఆటలాడదు. యువర్ ఆనర్, వెంకటరత్నం ఒక పెద్ద గుండా వర్గానికి నాయకుడు. అతన్నే ఇతను హత్య చేశాడంటే ఇతను కూడా ఇంకో పెద్ద గుండా వర్గానికి నాయకుడు అంటల్లో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఇంతకు కొద్ది క్షణాల క్రితం వెంకటరత్నం కొడుక్కి ఇతనికి కోర్టు బయట పెద్ద ఘర్షణ జరిగింది. అంటే వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయనడంలో ఎలాంటి ఆలోచన అక్కర్లేదు. వీళ్ళిద్దరూ కలిసో కక్షలతోనో ఎన్నో మర్డర్లు చేశారనడం నిస్సందేహం. సార్, నాకేం తెలియదు సార్. నేను మామూలుగా వెల్డింగ్ చేసుకునేవాడిని. మీరెప్పుడు నన్ను చూడలేదా సార్? పక్కనే కేకలు వినిపిస్తే అటు వెళ్ళాను సార్. ఇంతలో వాళ్ళు అతను దారుణంగా చంపుతుంటే అడ్డుకోబోయాను సార్. అసలు నేరస్తులు ఆ నేరం నీ మీద మోపి పారిపోయారంటావు? పారిపోలేదు, వాళ్లే నా మీద చెప్పిన వాళ్లే హత్య చేశారు. నీ అభూత కల్పన వినడానికి కోర్టు అంత గుడ్డిది కాదు. నువ్వు మర్డర్ చేస్తుండగా చూసిన సాక్షులు ఉన్నారు, ఆయుధాల పైన ఇతని వేలి ముద్రలు కూడా ఉన్నాయి. అన్నారు ఇతను ఎన్నో హత్యలకు కారణభూతుడన్న అభియోగాలు ఉన్న కారణంగా కోర్టు వారు ఆదేశాలు ఇచ్చే వరకు పోలీసులు ఇతనికి జామీను ఇవ్వకూడదని ఆదేశించడమైనది. మీరు నన్ను ఎందుకు పిలిచారు? సీఏ గారు, నేను ఇతనితో పర్సనల్గా మాట్లాడాను. ఓకే సార్. నేను లాయర్ జగన్నాథన్. నీ కేసు గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. అది చూడు, నువ్వు ఎన్ని చెప్పినా ఏది కాదన్నా. సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా చాలా బలంగా ఉన్నాయి. తప్పించుకోవటం ఇంపాసిబుల్. సార్, నిజం సార్, నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. ఏది ఏమైనా నీ చుట్టూ చట్టం, శత్రువులు, నిన్ను కోరుకునే మనుషులు, ఒక రౌడీకి ఒక పెద్ద గోండాకి ఎటువంటి సర్కిల్ కావాలో అదంతా ఏర్పడిపోయింది. సార్, నీకు సంబంధం లేదన్నా ప్రయోజనం లేదు. కోర్టు బెయిల్ కూడా రిఫ్యూజ్ చేసింది. నీకు ఉరిశిక్ష పట్టడం ఖాయం. అన్ని మీరే అడుగుతున్నారు, అన్ని మీరే చెప్తున్నారు. నా దగ్గర ఏం తెలుసుకోవాలని వచ్చారు? నిన్ను కావాలనుకునే వ్యక్తి పంపిస్తే వచ్చాను. అతను నిన్ను రిలీజ్ చేయడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. నా నల్లగొట్టుకుంటు ఎందుకు ఏమిటి అని అడగ. ఖాళీ అయిపోయిన నీ జీవితం కంటే
ఈ ఖాళీ కాగితం మీద నువ్వు పెట్టే సంతకమేం గొప్పది కాదు. పెట్టు. వెంకటరత్నం హత్య కేసులో అరెస్టు చేయబడ్డ నిందితుడు ప్రభును హంతకుడిగా గుర్తించిన సాక్షులందరికీ రే చీకటిని డాక్టర్ సర్టిఫై చేసిన కారణంగా వారు చెప్పిన సాక్ష్యాలను కోర్టు నిరాకరిస్తూ ప్రభుని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడమైన ప్రభు. నువ్వు రిలీజ్ అయినందుకు, నేను నిన్ను జైలు నుంచి రిలీజ్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రిలీజ్ చేయించారా? అవును, అతను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను రిలీజ్ చేయించారు. ఎందుకు? ఎందుకేమిటి, ఎంత ఖర్చు అయినా పిస్టల్ ఎందుకు కొనుక్కుంటారు, వరలో కత్తిని ఎందుకు పెట్టుకుంటారు? అర్థం కాలేదు. ఈ రోజు నుంచి నువ్వు మా దగ్గరే ఉండాలి, మేం చెప్పిన పని చేయాలి. ఎందుకుండాలి, ఏం పని చేయాలి? వెంకటరత్నం లాంటి మనుషులు మాకు చాలా మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ చచ్చిన 5 లేబర్ యూనియన్ లీడర్స్ ని నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నట్టు నువ్వు సైన్ చేసి ఇచ్చిన ఎంప్టీ స్టాంప్ పేపర్స్ మీద మెయిన్ రాసుకున్నావు. ఈ పేపర్స్ సబ్మిట్ చేస్తే నీకు ఉరిశిక్ష తప్పదు. ఆ వెంకటరత్నం కేసులోంచి తప్పించుకోగలవేమో గాని ఈ కేసులోంచి తప్పించుకోలేవు. ఇప్పుడు చెప్పు. చూడు ప్రభు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిన లోకలు ఊరుకుంటారా? ఆ వెంకటరత్నం మనుషులు ఎలాగో నేను విడిచిపెట్టరు. ఏం చేస్తారు? మొన్న కోర్టు ముందు జరిగింది గుర్తుందిగా, ఇలాంటప్పుడే మూర్తి గారు లాంటి పెద్ద మనిషి అన్న నీకు కావాలి, ఆయన నువ్వు కావాలనే కోరుకుంటున్నారు. అదేగాక నీ ఆయువు పొట్టు ఆయన చేతిలో ఉంది. అది సరే అను, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. బెదరు, ఇంతవరకు ఈ యూనిట్ లో మనమే ఆప్తాం రౌడీ. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్నాక మనం ఒక అడిగి వెనక్కి తగ్గాం. మనమేదో మహాత్ములు అని చెప్పి మనల్ని ఇక్కడ పిలిచి గౌరవించడం లేదు, మద్దతు చేసేవాళ్ళం కాబట్టి గౌరవిస్తున్నారు. ఈ లాయర్ లేడు, ఆ కేసును మాఫీ చేసుకోవడం కోసం ఇక్కడ చేరాడు. నువ్వు ఆము అన్నావు, ఎలాగైతే బొక్కలోంచి బయటకు వచ్చావో అలాగే బొక్కలో ఎట్టించేయగలరు. ఈ చెప్పుల పరో చెప్పేది తప్పు కాదు, ఆలోచించుకో. నీ మంచిగా చెప్తున్నావు. అవునను, యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ నన్ను నిరుద్యోగం చేసింది, హత్యన డిగ్రీ నన్ను హంతకుడనే ఉద్యోగం చేసింది. నీతి, న్యాయం, ధర్మం కేవలం ఈ సమాజంలో అస్థిపంజరాలుగా మిగిలినప్పుడు ఆకలి కడుపు అగ్నిపర్వతం కావడమే న్యాయం. ఎస్ అవుతాను. రాచిన్నమ్మా, వాడల పిల్ల వస్తుందని ఢిల్లీకి టెలిగ్రామ్ వచ్చిన పెద్ద అక్కడే ఉండిపోయి లోపలికి పద. ఏంటి అలా చూస్తున్నావు? ఇటుకాల ముందు పెట్టి పదమ్మా. తీసుకెళ్లి రోడ్డు మీద పడేయండి. సారీ కావేరి, పని తొందరలో స్టేషన్కు రావడం కుదరలేదు. ఎండన్ వచ్చాడా? వచ్చాడు. తొందర పని అంటే ఇదేనా? కావేరి, మా రౌడీ ఇళ్లలో ఇలాంటి పనులు కాకుండా యజ్ఞాలు యాగాలు ఉంటాయా? ఎందుకు చేయాలి, మీకేం తక్కువ? ఇది చెడు కాదని మీరెలా సమర్థించుకోగలరు? చూడు, మన పెళ్ళైన 2 నువ్వు ఈ ప్రశ్నలు అడిగావు. దాని కారణంగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి 3 సంవత్సరాలైంది. కాదు, మీ ఇంటికి మా నాన్నకి జరిగిన గొడవ కూడా కారణం. అవును, మీ నాన్న బిజినెస్ పార్ట్నర్ని మా నాన్న చంపాడని కోపం అతనికి. కానీ వాడు మీ నాన్నని చంపడానికి ప్లాన్ చేశాడని మీ నాన్నకు తెలీదు. ఇప్పుడు నీ ముందు నెత్తుటి మరకలతో వెళ్లిన కలెక్టర్ గారు అబ్బాయి నిన్న రాత్రి 2 మానభంగం చేశాడు. ఇక్కడ చిందే ప్రతి రక్తపు గుడ్డ వెనక ఒక శిక్ష ఉంటుంది. ఒక్కొక్కసారి మేం కూడా తప్పు చేస్తాం, కానీ వాటిని సమర్థించుకోము.
ఇది రౌడీ ఆదర్శం కాదు కావేరి, ఆదర్శం కోసం రౌడీయిజం. మీ నాన్న రావద్దన్నాడని నువ్వు ఇంటికి రాలేదు, ఆఖరికి నా తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదు. మరి ఈ రోజు వస్తానని ఎందుకు ఉత్తరం రాశావు? మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు అని నమ్మాను గనుక, మీరు మారతారనే నమ్మకం ఉంది గనుక. నా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. భూగోళం గుండె లోతుల్లోకి వెళ్ళి పాతుకుపోయిన బతుకు నాది, అది మారదు. దాన్ని భరించే గుండె ధైర్యం ఉంటేనే నాతో ఉండు. ఆడదానికి కావలసింది తనకు నచ్చిన బ్రతుకు కాదు, అందరికీ నచ్చేలా తను బ్రతకాల్సిన బ్రతుకు. మీ వ్యక్తిత్వం అంటే నాకెంతో గౌరవం, అందుకే నా జీవితానికి అర్థమైన ఆనందమైన ప్రారంభమైన ముగింపైన ఇక్కడే అని తెలుసుకునొచ్చావా? నమ్మి వచ్చాను. హలో, బిఆర్ఆర్ స్పీకింగ్. హూ ఇస్ స్పీకింగ్? హలో లూతన్ అఫనా, హౌ ఆర్ యూ? $3,000,000,000 స్విస్ బ్యాంక్ నుంచి జపాన్ బ్యాంక్ పంపించండి. £3,000 ఈఫిల్ టవర్ కొన్నాం కదా, దానికి అడ్వాన్స్గా పంపించండి. బై ది బై, క్వీన్ ఎలిజబెత్కి డైమండ్ హార్ అమౌంట్ పంపించండి. డోంట్ ఫర్గెట్. హలో, నేనే భీమోహన్ స్పీకింగ్. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు మీ క్వీన్ నా పర్సనాలిటీని బాగా లైక్ చేశారు. నాది ఫుల్ సైజ్ ఫోటో ఒకటి తీసి పంపించమన్నారు, అది స్విమ్మింగ్ డ్రెస్లో తీసి పంపిస్తున్నాను. భయపడద్దని చెప్పండి. ఓకే ఓకే యా. హలో, వాడు నా ఫ్రెండ్ని మాత్రం కమిట్ అవ్వకండి. చూడు మిస్టర్ బి మోహన్, చెప్పండి. ఏమండి జడుచుకున్నారా? మాకు ఇది మామూలే, ఆనందమైనా అహంకారమైనా అమ్మాయి అయినా ఆస్తి అయినా మేము ఇలా కళ్ళనే పంచుకుంటాం. ఎందుకో తెలుసా? భారతదేశానికి వారసులమైన నిరుద్యోగులే గనక. నేను ఎంబీఏ, వీడు బిఏ. మాకు రావాల్సిన ఉద్యోగాలు ఎమ్మెల్యే కొడుకులు ఎప్పుడో పనిచేసుకున్నారు. ఏమండోయ్, ఈ ఆకలి కోసం ఈ కడుపు కోసం మేమేమైనా తప్పులు చేస్తే నవ్వుకోండి, కానీ తిట్టుకోకండి ప్లీజ్. ఎమ్మెల్యే గిమ్మెల్యే అంటే భయం లేదు, లేపే అంతే. నువ్వు విషమిస్తున్నావని నీకు తెలియకుండా నీ చేత కూడా ఇప్పించగలరు మా విరోధులు. రౌడీ జీవితం రగిలే కార్చిచ్చు అనుకుంటారు, తప్పు. గాలిలో రెపరెపలాడే దీపం ఏ క్షణాన్నైనా ఆరిపోవచ్చు. కావేరి, ఏ కావేరి, కానీ మాకు కల్తీ లేనిది ఆనందాన్నిచ్చేది ఏమిటో తెలుసా? ఏంటి? భార్య చిరునవ్వు.
సరదా చేస్తే సర్దుతుంటాయి. ఎందుకు ఏంటి అని గోరగోకుతూ ఆలోచించాను, తావరగోక్కుంటూ ఆలోచించాను. అర్థమైతేనా? ఇప్పుడు అర్థమైందయ్యా.